హాయ్ స్టూడెంట్స్ సెవెంత్ క్లాస్ మన ఫస్ట్ లెసన్ వచ్చేసి హిందీలో జ్ఞాన్ హమ్కో దీజియే ఈ లెసన్ని రాసింది ఎవరంటే రామ్ నరేష్ త్రిపాఠి ఈయన మన కవిగారు అసలు లెసన్ మీనింగ్ ఏంటో మనం ఫస్ట్ చూద్దాం జ్ఞాన్ హమ్కో దీజియే అంటే ఏంటన్నా జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని మీనింగ్ జ్ఞాన్ అంటే తెలివితేటలు హమ్ హమ్ అంటే మనము మాకు దీజియే దీజి అంటే ఇవ్వండి అంటే ఏంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని అడుగుతున్నారు కవిగారు ఎవరిని అడుగుతున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఏమని ప్రార్థిస్తున్నారో మనము ఈ లెసన్లో చూద్దాం హే ప్రభు ఆనంద జ్ఞాన్ హమ్కో దీజియే అంటే ఏంటన్నానా హే ప్రభు హే ప్రభు అంటే ఎవరు హే భగవాన్ ఓ భగవంతుడా ఆనంద అంటే ఆనందాన్ని అన్నిటిని ఇచ్చేవాడా జ్ఞాన్ హమ్కో దీజియే మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి శీఘ్ర సారే దుర్గుణంకో దూర్ హంసే కీజియే శీఘ్ర అంటే ఏంటన్నానా వేగంగా సారే సారే అంటే మొత్తం అన్ని దుర్గుణం దుర్గుణం అంటే చెడు అలవాట్లకు దూర్ హంసే కీజియే అంటే ఏంటన్నానా మన అందరం కూడా చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి ఇక్కడ శీఘ్ర అని ఎందుకు వాడారంటే త్వరగా మనకున్న చెడు గుణాల నుంచి దూరం చేయండి మమ్మల్ని లేటుగా దేవుడు అనుగ్రహించాడు అనుకోండి అంతలోకి మన ఫ్రెండ్స్ అందరినీ మనం కోల్పోతాం కదా అందుకని వేగంగా మాలో ఉన్న చెడు గుణాలను అన్నిటినీ దూరం చెయ్యండి లీజియే హమ్ శరణమే హం సదాచారి లీజియే లీజీ అంటే తీసుకోమని అర్థం ఏమని హమ్కో శరణమే మమ్మల్ని మీ ఆశ్రయంలోకి తీసుకో భగవంతుడా హం సదాచారి బనే మమ్మల్ని మంచి పిల్లలుగా తయారు చెయ్యి నింద కిసికి హం కిసీసే బూల్ కర్బీ నాకరే నింద అంటే ఏంటన్నానా ఇంకొకరు మనం దూషిస్తాం కదా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాం కదా అలాంటివి కిసీ కి హిసీసే బూల్ కర్బీ నాకరే పొరపాటును కూడా మనం ఎవరిని నిందించకూడదు సరేనా ఈర్షా కబీబీ హం కిసీసే బూల్కర్బీ నాకరే బూల్కర్బీ అంటే పొరపాటును కూడా ఈర్ష అంటే ఏంటి ద్వేషం ఓకేనా కబీబీ అంటే ఎప్పుడు కూడా హమ్ కిసీసే బూల్కర్బీ నాకరే పొరపాటును కూడా ఎవరిని చూసి మనం అసూయ చెందకూడదు మీ క్లాస్లో ఎవరికైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు కొంచెం అసూయ చెందుతారు అవునా అయ్యో నేను మిస్ అయిపోయిన తనకు వచ్చిందే అని అలా ఎప్పుడూ మనం ఒకరిని చూసి అసూయ చెందకూడదు మనం బాగా చదివితే మనకు కూడా ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది ఓకేనా హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్ కో దీజియే ఓ భగవంతుడా ఆనందాన్ని ఇచ్చేవాడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి మళ్ళీ ఈ పేరాగ్రాఫ్ రిపీట్ చేస్తా హే ప్రభు ఆనంద్జి సారే దుర్గణ సదాచారి బ నిర్ష్యా కబిసి భూకరీ ప్రభు ఆనందాతా జ్ఞాన్ హంకో దీజియే మళ్ళీ మొత్తం మీనింగ్ చెప్తున్నాను వినండి ఓ భగవంతుడా ఆనందాన్ని ఇచ్చేవాడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి త్వరగా మాలో ఉన్న చెడు గుణాలను అన్నిటినీ దూరం చేయండి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి మీ శరణంలోకి తీసుకొని మమ్మల్ని మంచివారిగా చేయండి ఎవరిని చూసి మేము అసూయ చెందకూడదు ఎవరిని మేము నిందించకూడదు పొరపాటును కూడా ఓ భగవంతుడా ఆనందాన్ని ఇచ్చేవాడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి బోలే జూటు త్యాగం మేల్ ఆపస్ మేకరే అంటే ఏంటి సత్య బోలే అంటే సత్యాలు ఇప్పుడు మాట్లాడాలి మనం అబద్దాలు మాట్లాడకూడదు కదా జూట్ త్యాగం మేల్ ఆపస్మేరే చెడుని అబద్దాలని వదిలేయాలి మనం ఎప్పుడు నిజమే చెప్పాలి అబద్దాలని వదిలేసి ఆపస్ మేల్ ఆపస్ కరే అంటే అందరం కలిసిమెలిసి ఉండాలి ఆపస్మికరే అంటే ఏంటన్నానా దగ్గరగా మన అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఫ్రెండ్స్ మన అందరం కూడా ఒక్కళ్ళే ఎలో క్లాసులో ఎప్పుడు కూర్చోకూడదు అందరితోటి కలిసిమెలిసి ఉండాలి ఓకేనా ప్రేమ సేహం గురుజనంకి నిత్య హీ సేవా కరే ప్రేమతో మనము హమ్ గురుజనం గురుజనంలు అంటే ఏంటన్నానా గురువులు పెద్దవాళ్ళు వాళ్ళు అందరూ కూడా గురుజనుల కింద వస్తారు ఓకేనా నిత్య హీ సేవా కరే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ప్రేమతో సేవ చేయాలి అంతేగాని తిట్టుకుంటూ అయ్యో మేడంకి విష్ చేయాలి ఏంటి ఇలా మనం పెద్దవాళ్ళకి సేవ చేయాలంట తాతగారికి నమస్కారం పెట్టాలి ఇలా ఎప్పుడు కూడా మనం తిట్టుకుంటూ ఎవరిని ఏ పని చేయకూడదు దాని బదులు చేయడం మానేసినా పర్లేదు కానీ ఏం చేసినా ప్రేమతో చేయాలి ఓకేనా ప్రేమి సంస్కృతికి నిత్యహి సేవా కరే మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మనం ప్రేమతో ఆదరించి వాటికి సేవ చేయాలి అంటే ఏంటి మన సంస్కృతి ఏం చెప్తుంది మనకి చిన్నపిల్లల్ని ప్రేమగా చూడాలి పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి అలాంటివన్నీ ఉన్నాయి నాన్న అవన్నిటిని కూడా మనం ప్రేమతో ఆదరించాలి హే ప్రభు ఆనంద దాత జ్ఞాన్ హంకో దీజియే ఓ భగవంతుడా ఆనందాన్ని ఇచ్చేవాడా జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చదవండి సత్యబోలే జూట్ త్యాగం మేల ఆపస్మే కరే ప్రేమి సేహం గురుజనం కి నిత్య హీ సేవా కరే ప్రేమ సేహం సంస్కృతికి నిత్య హీ సేవా కరే హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే నిజమే మాట్లాడాలి చెడుని వదిలిపెట్టేయాలి మన అందరం కలిసిమెలిసి ఉండాలి ప్రేమతో మన గురుజనులకి ఎప్పుడూ మనం సేవ చేయాలి మన సంస్కృతి సంప్రదాయాలకి ఎప్పుడూ కూడా ప్రేమతో సేవ చేయాలి ఓ భగవంతుడా ఆనందాన్ని ఇచ్చేవాడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి ఓకేనా ఇక్కడ వరకు మీకు లెసన్ అంతా క్లియర్ కదా ఇప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం ఫస్ట్ పేజ్ నెంబర్ త్రీ పేజ్ నెంబర్ త్రీలో మనం సెకండ్ క్వశ్చన్ నుంచి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు తర్వాత చెప్తాను అనే రీజన్ మీకు లాస్ట్లో చెప్తాను ఎందుకంటే ఇది ఏంటన్నానా బాలక్ భగవాన్ సే క్యా ప్రార్థన కట్టే హై అంటే పిల్లలు భగవంతుడికి ఏం ప్రార్థిస్తున్నారు అంటే ఇదేంటంటే మీనింగ్ అంటే ఈ లెసన్ ఫుల్ మీనింగ్ అంతా రాయాలి అంటే సారాంశం అనమాట సో ఇది కొంచెం బిగ్ ఆన్సర్ అందుకని ఇది మనం లాస్ట్లో చూద్దాం ఫస్ట్ పెద్ద క్వశ్చన్స్ చదివితే మనం భయపడతాం కదా అమ్మో ఇంత పెద్ద ఆన్సర్స్ అని అందుకని ఫస్ట్ స్మాల్ స్మాల్ ఆన్సర్స్ అని చదివేసి వచ్చేద్దాం మనం అందా సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు బాల కిన్కి సేవ కర్ణా చాహ్తే హై అంటే పిల్లలు ఎవరికి సేవ చేయాలి చెప్పండి చెప్పాను కదా మీకు బాల కిన్కి సేవ కర్ణా చాహ్తే హై పిల్లలు ఎవరికి మనం సేవ చేయాలి ప్రేమతో పెద్దవాళ్ళకి ప్రేమతో సేవ చేయాలి అవునా చూడండి బాలక్ గుర్జనంకి సేవ కర్ణ హై బాలక్ గుర్జనంకి సేవ కర్ణ హై బాలక్ అంటే ఏంటన్నా పిల్లలు గురుజనో గురుజనం అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి సేవ చెయ్యాలి ఓకేనా మీరు చూసినట్లయితే సేమ్ జస్ట్ గురుజనం గురుజనోంకి అనే వర్డ్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంది చూసారా బాలక్ బాలక్ కిన్కి అంటే ఎవరికి మెయిన్ అదే కదా క్వశ్చన్ గురుజనులకి పెద్దవాళ్ళకి గురుజనోంకి ఇక్కడ సేవ కర్ణ చాహ్ హై చూసారా అందుకని ఈ వర్డ్ అనేది ఒక ఫైవ్ టైమ్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది ఓకేనా బాల గురుజనంకి సేవ కర్ణ చాహ్తే హై పిల్లలు పెద్దలకి సేవ చేయాలి ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ బచ్చే కిసే త్యాగ్న చాక్తే హై అంటే ఏంటన్నానా పిల్లలు దేన్ని వదిలిపెట్టాలి దేన్ని త్యాగం చేయాలి చెప్పండి అబద్ధాలని త్యాగం చేయాలి ఎప్పుడు అబద్ధాలు అనేవి మాట్లాడకూడదు సో బచ్చే జ్యూట్కో త్యాగ్న చాక్తే హై ఇక్కడ ఏం చదవాలి మనం జూట్కో జూట్ అంటే ఏంటన్నానా కింద రాసేని చూడండి మీరు అలాగే రాసుకోండి బుక్లో జూట్ అంటే అబద్ధాలు సో అబద్ధాలని వదిలిపెట్టాలి బచ్చే జూట్కో త్యాగ్న చాక్తే హై జూట్ కో ఈ యొక్క వర్డ్ వస్తే త్యాగ్న చాక్తే హై మొత్తం ఆన్సర్ అంతా క్వశ్చన్ లోనే ఉంది ఓకేనా ఇది మనకి పేజ్ నెంబర్ త్రీలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం పేజ్ నెంబర్ ఫైవ్లో లో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పుడు అవి చూద్దాం మనం ఆన్సర్స్ ఇందులోకి వచ్చేసి క్వశ్చన్స్ ఏంటన్నా ఫస్ట్ది దాత కౌన్ హై అంటే ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి చెప్పండి వేహం క్యా దేత హై వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు ఇది జనరల్గా లెసన్ మీనింగే ఏంటన్నానా జ్ఞాన్ హమ్ కో దీజియే అంటే భగవంతుడు మనకి ఏమి ఇస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇంకా మనం ఎవరిని ప్రార్థిస్తున్నాం ఈశ్వర్ ఈశ్వర్ అంటే ఎవరు శివుడు శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు కదా అందుకని శివుడిని పూజిస్తున్నారు ఈశ్వర్ ఈశ్వర్ అంటే శివుడు జనరల్ గా గాడెస్ అందరూ వస్తారు దేవుళ్ళు అందరూ ఓకేనా ఈశ్వర్ ఆనంద దాత దేవుడు మనకి ఆనందాన్ని ఇచ్చేవారు ఓకే వేహమే జ్ఞాన్ దేతహై ఏమిస్తున్నారు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇందులో మనం ఏం చదవాలి జ్ఞాన్ అనేవాడు ఒకటి ఈశ్వర్ ఇవి ఓకేనా ఈశ్వర్ ఆనంద దాత హై వేహమే జ్ఞాన్ దేతహై సెకండ్ క్వశ్చన్ హం సదాచారి కబ్ బన్ పాతే హై మన మంచి పిల్లలుగా ఎప్పుడు అవుతాం మనం నీతివంతులుగా ఏం చెప్పాను మనం దేవుడి శరణంలోకి వెళ్ళినప్పుడు మంచి వాళ్ళుగా అవుతాం అదే రాస్తాం హం భగవాన్కి శరణమే జానే పర్ సదాచారి బన్ పాతే హై హమ్ అంటే మనము భగవాన్కి శరణమే భగవంతుడి యొక్క ఆశ్రయంలోకి వెళ్ళినప్పుడు హం సదాచారి బన్ పాతే హయ్ అప్పుడు మనం నీతివంతులుగా అవుతాం చూసారా మీనింగ్ రాశాను శరణమే అంటే భగవంతుడి యొక్క ఆశ్రయంలోకి వెళ్ళినప్పుడు హం సదాచారి బ మనం నీతిమంతులం అవుతాం ఓకే హం సదాచారి కబ్ బన్ పాతే హై ఎప్పుడు నీతిమంతులం అవుతాము హం భగవాన్కి శరణమే జానే పర్ మనం భగవంతుడి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు సదాచారి బన్ పాతే హై ఇక్కడ వరకు చదవాలి మీరు ఈ ముందరిది ఓకేనా భగవానికి శరణమే జానేపర్ నెక్స్ట్ గుర్జనంకి సేవ కైసి కర్నీ చాహియే మనం పెద్దవాళ్ళని ఎలా సేవ చేయాలి నానా ఏమని చెప్పాను తిట్టుకుంటూ చేయకూడదు ఏ పని ప్రేమతో చేయాలి అన్నాను కదా సో అదే ఆన్సర్ హమే హర్ ప్రేమ్ సే గురుజనంకి సేవ కర్నీ చాహియే హమే హరిదిన్ హరిదిన్ అంటే ఏంటన్నా ప్రతి రోజు రోజు కూడా ఎలాగా ప్రేమ్సే గురుజనంకి సేవ ప్రేమతో గురుజనులకి మనం సేవ చెయ్యాలి ఓకేనా హమే హరిదిన్ దిన్ ప్రేమ్సే గురుజనంకి సేవ కర్ణి చాహియే ఇక్కడ వరకు చదివితే మీరు ఈ ముందరిది సరిపోతుంది హమే హరిదిన్ ప్రేమ్సే మనం ప్రతిరోజు ప్రేమతో గురుజనంకి సేవ కర్ణి చాహియే ఇక్కడ కైసా అంటే క్వశ్చన్ కదా సో క్వశ్చన్లో ఉన్న కైసాని ఎలిమినేట్ చేసేసి మీరు మిగిలిందంతా రాసేయడమే ఓకేనా ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్దాం మీకు ఫస్ట్లో క్వశ్చన్ వదిలేశాను కదా ఇప్పుడు అది సారాంశం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏ క్వశ్చన్ నాన్న బాలక్ భగవాన్ సే క్యా ప్రార్థన కడితే హే ఏం అని అడిగారు మీకు ఏ క్వశ్చన్ కొంచెం బర్డెన్గా ఫీల్ అయితే ఇప్పుడు వరకు మీరు షార్ట్ ఆన్సర్స్ చదివారు కదా అవన్నీ కూడా జాయిన్ చేసి రాసేయచ్చు ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అనేది వదిలిపెట్టకండి ఓకే ఇప్పుడు దీనిది ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంది లాస్ట్లో సారాంశం అని ఇచ్చారు కదా కవితాకి సారాంశం అని ఇదే నా ఆన్సర్ చూడండి నాన్న బాలక్ భగవాన్సే ప్రార్థన కడితే హై పిల్లలు భగవంతుని పూజిస్తున్నారు ఏమని హే భగవాన్ హమ్కో జ్ఞాన్ దీజియే ఓ భగవంతుడా మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి జల్దీ హమారే దుర్గుణంకి హంసే దూర్ కీజియే జల్దీ వేగంగా మాలో ఉన్న చెడు గుణాలని దూరం చేయండి ఇక్కడ రాస్తున్న నాన్న మీనింగ్స్ మీరు కూడా రాసుకోండి జల్దీ అంటే వేగంగా అంటే ఫాస్ట్గా ఓకేనా హమారే దుర్గుణం దుర్గుణం అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఓకే దూర్కిజే దూరం చేయండి హమ్ కిసికి నిందా నాకరే మేము ఎవరిని నిందించకూడదు హమ్ కిసిసే ఈర్ష్య నాకరే ఎవరిని చూసి ఈర్ష్య పొందకూడదు హమ్ హమేషా సచ్ కహే సచ్ అంటే ఏంటన్నానా ట్రూ ఓకేనా ఎప్పుడు కూడా మనం నిజాలే మాట్లాడాలి జూట్ త్యాగదే జూట్ అంటే ఏంటన్నానా అబద్ధాలు ఓకేనా లైస్ అబద్దాలు ఓకేనా అబద్ధం అబద్దాలను వదిలిపెట్టేయాలి మనం హం హమేషా గురుజనంకి సేవ కరే మన ఎల్లప్పుడూ కూడా పెద్దవాళ్ళకి సేవ చేయాలి హం ప్రేమ్ సే సంస్కృతికి సేవ కరే మనం ప్రేమతో సంస్కృతికి సేవ చేయాలి ఎహి హమారీ ప్రార్థన హై ఇదే మా యొక్క ప్రార్థన అని చెప్తున్నారు ఓకేనా నాన్న మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి బాలక్ భగవాన్ సే ప్రార్థన కట్టే హైకి హే భగవాన్ హమ్కో జ్ఞాన్ దీజియే జల్దీ హమారే దుర్గుణంకో హంసే దూర్ కీజియే హమ్ కిసీకి నింద నా కరే హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చుక్క కనబడుతుంది చూసారా హమ్ అంటే ప్లూరల్ వర్డ్ ప్లూరల్ వర్డ్స్ ఎక్కడొచ్చినా సరే మనకి పైన డాట్ అనేది మనం పెట్టాలి ఓకే హమ్ హమేషా సచ్ కహే ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి చూసారు ఇక్కడ కూడా ఉంది జూట్ త్యాగదే అబద్దాల్ని వదిలిపెట్టేయాలి హమ్ హమేషా గురుజనంకి సేవ కరే పెద్దవాళ్ళకి పూజించాలి హం ప్రేమ్ సే సంస్కృతికి సేవా కరే ప్రేమతో సంస్కృతికి పూజించాలి ఎహి హమారీ ప్రార్థన హై ఇదే మా యొక్క ప్రార్థన ఓకేనా నాన్న ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి రాస్తేనే మీకు హిందీ అనేది వస్తుంది చదవడం కన్నా మెయిన్ రాయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా నాన్న నాకు తెలిసి మీకు ఈ ఫస్ట్ లెసన్ అంతా క్లియర్గా అర్థమై ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్